రాష్ట్రంలో ఎన్నికల హీట్ రోజు రోజుకు పెరుగుతోంది. గ్రామాల్లో ఎక్కడ చూసినా ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది. పోటాపోటీగా ప్రచారం చేస్తూ తమనే గెలిపించాలని ఓటర్లను కోరుతున్నారు అభ్యర్థులు. విమర్శలు, ప్రతి విమర్శలు ఇంటింటి ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రచార జోరును పెంచారు టీఆర్ఎస్ అభ్యర్థి గంగుల కమలాకర్. మరోసారి తనకు అవకాశం ఇవ్వాలంటూ క్యాంపెయిన్ చేస్తున్నారు. కరీంనగర్ రూరల్ మండలం తీగలగుట్టలో ప్రచారం చేశారు. ప్రజా కూటమి పేరుతో మళ్లీ చంద్రబాబును తెలంగాణకు తెచ్చే కుట్ర జరుగుతోందన్నారు. ఒకవేళ మళ్లీ చంద్రబాబు నాయుడు చేతికి ఒకవేళ పగ్గాలు పోతే కాళేశ్వరం ప్రాజెక్ట్ ఆగిపోతుంది, 24 గంటల కరెంట్ ఆగిపోతుంది, కళ్యాణ లక్ష్మి ఆగిపోతుంది, షాది ముబారక్ ఆగిపోతుంది, మళ్ళా 40-50 దరిద్రం మళ్ళీ అరగోస పెడతారు. కాబట్టి ఆ ఎట్టి పసులంగా మేము చంద్రబాబు చేతికి ఓనియము, మా టీఆర్ఎస్ పార్టీ కాలు గుర్తుకేసామని ప్రజలు నిర్ణయించుకున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంటింటికి వెళ్లి ఓటర్లను కలుస్తున్నారు. కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థి పొన్నం ప్రభాకర్ చైతన్యపురిలో పర్యటించారు. ప్రజా సమస్యల పరిష్కారమే ఎజెండాగా పనిచేస్తామన్నారు. నన్ను విజయపదాన తీసుకుపోతున్నటువంటి యాత్ర, ప్రజల ఆశీర్వచనము, ప్రజల స్పందన చూస్తూ ఉంటుంటే తప్పకుండా కరీంనగర్ నియోజకవర్గ ప్రజలు నన్ను గెలిపిస్తూ ఉన్నారు. వాళ్ళ ఆలోచనకు అనుగుణంగా ఈ నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతా అనేటువంటి నమ్మకం వాళ్ళకుంది, విశ్వాసం నాకుంది. వాళ్ళు పాపం చెప్తా ఉన్నారు వాళ్ళ బాధలు, కనీసం ఎన్నడూ చెప్తామంటే వినే పరిస్థితి లేదు. ఇక్కడికి వచ్చి పర్యటన చేసింది లేదు. మీ దగ్గరకు నేనే అందుబాటులో ఉంటా. ప్రజా సమస్యల పరిష్కారం అనేటువంటిది నా ప్రధాన ఎజెండా. వనపర్తిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు టీఆర్ఎస్ అభ్యర్థి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. కార్యకర్తలతో కలిసి ప్రచారం నిర్వహించిన ఆయన నల్ల చెరువును సందర్శించారు. మిషన్ భగీరథలో భాగంగా చెరువును మినీ ట్యాంక్ బండ్గా మార్చి ఆయకట్టు రైతులకు నీరు అందేలా చేస్తానని హామీ ఇచ్చారు. పట్టణానికి సంబంధించినటువంటి రైతాంగం యొక్క వ్యవసాయం ప్రధానంగా నల్ల చెరువు మీద ఆధారపడి ఉంది. ఈ నల్ల చెరువు వనపర్తి పట్టణానికి సంబంధించింది. పూర్వపు గ్రామంగా ఉన్నప్పటి నుంచి ఉన్నటువంటి చెరువు ఇది. ఇది దాదాపు శిథిలమై ఉండే ఈ చెరువు, నల్ల చెరువు చెత్తా చెదారానికి డంప్ అయ్యి, డంప్ యార్డ్ అయిపోయి భూములన్నీ ఆక్రమణలకు గురై రకరకాలుగా పాడైపోయింది. దీన్ని మినీ ట్యాంక్ బండి కింద పెట్టించి మిషన్ కాకతీయరు 100 ఎకరాల పైచిలకు ఇందులో నీళ్లు నిల్వ ఉండేటట్లుగా ప్లాన్ చేసినాం. గద్వాలలో ఇంటింటికి వెళ్లి ఎన్నికల ప్రచారం నిర్వహించారు టీఆర్ఎస్ అభ్యర్థి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి. రాఘవేంద్ర కాలనీలో ఆయన ప్రచారానికి చేనేత కార్మికులు ఘనంగా స్వాగతం పలికారు. మళ్లీ టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పవర్లూమ్ మోటార్స్ ను సబ్సిడీగా ఇవ్వాలంటూ వినతి పత్రం అందజేశారు. అటు అలంపూర్ టీఆర్ఎస్ అభ్యర్థి అబ్రహం తో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు టీఆర్ఎస్ నేత మందా జగన్నాథం. నాగర్ కర్నూల్ నియోజకవర్గంలో ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. ఓవైపు టీఆర్ఎస్ అభ్యర్థి మర్రి జనార్దన్ రెడ్డి విజినేపల్లి మండలంలో ఎన్నికల ప్రచారం చేశారు. ఆయన ప్రచారానికి ప్రజలు ఘనస్వాగతం పలికారు. ఇవాళ ముఖ్యమంత్రి గారు ఏ సంక్షేమ పథకం పెట్టినా డైరెక్ట్ గా పేద ప్రజల్లో వాళ్ళ అకౌంట్లోకి వెళ్ళిపోతుంది. కాబట్టి 40 ఏళ్ళు ఏం జరిగింది, 4 ఏళ్ళు ఏం జరిగిందో ప్రజలకు అర్థమైపోయింది. తప్పకుండా కారు కూడితే ఓటేస్తే మన బతుకులు బాగుపడతాయి, 24 గంటల కరెంటు వస్తుంది, వచ్చే నీళ్ళు వస్తాయి. లేకపోతే కారు కుర్తు ఓటేయకపోతే కరెంటు వచ్చిన కరెంటు పోతుంది, వచ్చిన నీళ్లు పోతుంది, వచ్చిన రైతు బంధు పోతుంది, వచ్చిన ఆసరా పింఛన్లు పోతామని ఇలా భయపడి వాళ్ళు మంచి చేస్తున్న ప్రభుత్వానికి ఓటేద్దామని చెప్పి ఇలా ప్రజలు సన్నద్ధమయ్యారు. మరోవైపు తిమ్మాజిపేట మండలంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు కాంగ్రెస్ అభ్యర్థి నాగం జనార్దన్ రెడ్డి. టీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల్ని మోసం చేసిందని ఆరోపించారు.